హాయ్ అండి వెల్కమ్ టు వాణి కిచెన్ టెక్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది లాస్ట్ సోమవారం ఏమో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇంకొక వారం ఉందంటున్నారు ఆ వారం వచ్చేసి కార్తీక సోమవారం కదా లాస్టు ఆ వారం వచ్చేసి అమావాస్య ఉంది మరి చూద్దాం ఎవరైనా చేస్తారో చేయరో చేస్తారో చేయరో నాకు కామెంట్ చేయండి అంటే కార్తీక సోమవారం లాస్ట్ వారం అమావాస్య వచ్చింది కదా ఆ రోజు ఇక్కడైతే ఇంకా నేను పూజా సామాన్లను సర్దుకుంటున్నానండి ఇది వచ్చేసి ఇవి తెప్పించాను అంటే మూడు వందల అరవై ఒత్తులు వెలిగించాలని చెప్పేసి నాకు పవర్నం రోజు కుదరలేదు ఫ్రెండ్స్ వెలిగిద్దామంటే అందుకని చెప్పేసి ఈ మూడో నాలుగో వారం అన్న కుదురుద్దామని చెప్పేసి ఇది తెప్పించాను ఆల్రెడీ నేనైతే గోధుమ పిండి అంటే అంటే వెలిగించడానికి అని చెప్పేసి ఇంకా వాళ్ళు మా హస్బెండ్ వచ్చేసి ఇది తీసుకొచ్చారు దా దాంట్లోనే ఆవుని వేసి పెట్టిందనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా అవన్నీ మీకు కొంచెం చూపిస్తున్నాను చూడండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే ప్రమిద దాంట్లో ఆవుని ఒక అగ్గి పెట్టా మొత్తం వచ్చేసి యాభై రూపాయలు అంట తీసుకొచ్చారు అంటే నాకు ఫస్ట్ నుంచి నేను ఇంట్లో ఏం ఒత్తులు ఏం చేయలేదండి నాకు ఎందుకో చేయలేదు నేను ఎప్పుడు ఒకవేళ ఒక ఎందుకో అట్లా అనిపిస్తుంది బయట తీసుకెళ్ళి కో వెలిగిస్తాను అనమాట ఇంట్లో అయితే చేయను అనమాట అది ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్కరికి కలిసి వస్తుంది అంటారు కదా అదనమాట ఇది వచ్చేసి ఇంక ఇక్కడ ఒత్తులు చిన్న చిన్నవి పెట్టాను కదా ఇది వచ్చేసి దాని మీద రేట్ అయితే డెబ్బై రెండు రూపాయలు ఎంత ఉంది కానీ మనకి యాభై రూపాయలకే వచ్చిందనమాట వచ్చేసి చూడండి డెబ్బై రెండు రూపాయలు ఉంది కాబట్టి నేను యాభై రూపాయలకి తీసుకొచ్చారు ఇక్కడ వచ్చేస్తే చూడండి ఈ ప్యాడ్ రంగు మీరు ఎవరు అడిగారండి కామెంట్లో ఇది వచ్చేసి కల్లాపు రంగు అని ఏమని అడగాలంటే కల్లాపు రంగు అని అడగాలండి అర ఆరు రూపాయలు ఇది వచ్చేసి ఇది కొంచెం వాటర్లో ఒక సగం ప్యాకెట్ లేదా పెద్దవాకులు అయితే ఒక ప్యాకెట్ అలా వేసేసామంటే మనం ఒట్టి నీళ్ళు చల్లకుండా ఈ కళ్యాపురంగా చల్లే చల్లేసామంటే ఇంటి ముందు చాలా అంటే చాలా బాగా కాంతివంతంగా పచ్చగా లక్ష్మీ కళ ఉట్టు ఉడుతుంటుందండి ఉట్టి పడుతుంటుంది అనమాట ఓకేనా ఈ ప్యాకెట్ ఒక గుర్తు పెట్టుకుని సౌభాగ్యం తెచ్చుకోండి బాగుంటుంది కళ్ళాపురంగా అండి ఏ షాపులలో అయినా ఇస్తారు ఆరు రూపాయలు దీని రేట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఒత్తులు చేసుకున్నాను అంటే ఇవి కార్తీక మాసం ఒత్తులు ఒత్తులండి ఇవి కార్తీక మాసం సొషలొత్తులు అనమాట ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను అంటే ఫస్ట్ వారమే చూపియాల్సింది ఇప్పుడు లాస్ట్లో పెడుతున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా కార్తీక మాసం శోషలొత్తులు కదా అవి ఎలా తయారు ఇక్కడ వచ్చేసి దూది ఉంటుంది కదా పత్తి ఈ పత్తితో ఇలా తీసేసి అలా గుండుగా రౌండ్గా చేసేసుకోవడమే ఇవే రౌండ్ ఒత్తులు అంటారు ఇవే కార్తీక మాసంలో శ్వషల్గా వెలిగించాల్సిన ఒత్తులు వచ్చేసి ఇవేనండి నేను ఇవి వెలిగిస్తూ ఉంటాను ఎక్కువ శాతం కాకపోతే మా హస్బెండ్ వచ్చేసి ప్యాకెట్ తెచ్చారు కాబట్టి ప్యాకెట్ ఒత్తులు కూడా ఉంటా ఈ కూడా ఈ కూడా వెలిగిస్తూ ఉంటాను అనమాట ఇవి వచ్చేసి నిమ్మకాయలలో పెట్టి వెలిగిస్తాను ఇంకా అవి మాత్రం ముగ్గు మీద బయట అక్కడక్కడ పెడతాను పంచలో మళ్ళీ ముగ్గేసి చిన్నది నిమ్మకాయలలో పెట్టి వెలిగిస్తాను అనమాట ఇవి ఈ కార్తీక మాసం ఒత్తులు అలాగే మనకి గంగా భవానికి కూడా అంటే పూజ చేయాలి కాబట్టి గంగమ్మకి నేను పెద్ద బేషన్లో వాటర్ పోసేసి తమలపాకులు పెట్టేసి ఇస్తాను అనమాట ఇక కార్తీక మాసం ఒత్తులేసి వెలిగిస్తాను ఇదండి నా సోమవారం పూజ ఇలా చేసుకుంటూ ఉంటాను మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు వస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్ ఏం పట్టించుకోదు మా పిల్లలైతే అయితే టీవీలో సౌండ్ పెట్టేసి టీవీ చూస్తున్నారనమాట ఇది మార్నింగ్ మార్నింగ్ సోమవారం రోజు మార్నింగ్ మార్నింగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ఇప్పుడు మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామండి మేము ఒక టెంపుల్కి వెళ్తూ ఉన్నాము ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ యూ ఏంటో మీకు చూపిస్తాను ఆ అదేంటో ఆ అప్డేట్ ఏంటో మీకు చెప్తాను ఓకేనా వెళ్ళి వచ్చిన తర్వాత మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇదైతే ఈరోజు వచ్చేస్తుంది చూసేసేయండి చక్కగా లాస్ట్ వారం కుదిరితే ఇలాగే ట్రై చేయండి కార్తీక మాసం ఒత్తులతోటి నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది అండ్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడొచ్చేసి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను అంటే లేట్గా అంటే ఈ చేయడమే చిన్నగా చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను ఏమనుకోవద్దు ఓకేనా ఇక్కడేంటో కానీ ఒక్కొక్కసారి నా ఈ కెమెరా మరి ఎట్లాగో కానీ ఒకసారి లాహువుకు కనపడతాయి నా చేతులు ఒక్కోసారి సన్నగా కనపడతాయండి ఆ కెమెరా మ్యాజిక్కే కానీ నేనైతే మీడియమే ఉంటాను లావేం లేను ఎందుకు ఒక్కోసారి లావు కనపడుతుంటే నాకు చూచి చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఇంక ఇవన్నీ పనులన్నీ అయిపోయాయి తెల్లవారుజామున పూజ ఈ పూజకనమాట అనమాట ఇవి చేస్తూ ఉన్నాను పూజ ఇంకే ఒత్తులన్నీ అంటే ఇప్పుడు వచ్చేసి ఈరోజు మూడింటికే లేసానండి తెల్లవారుజామున మూడింటికి లేచి ఈ వర్క్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మూడైంది టైం తెల్లవారుజామున ఇంకా మూడైంది కదా ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా వతులు వెలిగిస్తారు వెలిగించాలన్నమాట పని అంత అయిపోయింది ఇంకా పూజ చేసేస్తే ఇంకా అయిపోతుంది అనమాట అంటే ఇంట్లో పనంత అయిపోయింది ఇంకా పూజ వచ్చేసేస్తే అయిపోతుంది మీరందరూ ఎలా చేసుకున్నారు అంటే ఈరోజు నేను దీపాలు చూపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు మా ఊర్లో బాగా వర్షాలండి వర్షం ఏం పడలేదు కానీ బోల్డ్ గాలి వచ్చేస్తుంది గాలికైతే అస్సలైతే అస్సలే ఉండలేదు దీపాలు అయితే ఇంట్లో మాత్రం చక్కగా పూజ చేసేసుకున్న పండ్లు పెట్టేసి సాయంత్రం నైవేద్యం చేస్తా కానీ నేను నైవేద్యం అయితే ఏం చేయలేదు ఇంకెక్కడైతే చూడండి నేను వేసుకున్న ముగ్గు గాలికి అయితే అస్సలే ఉండలేదండి చూడండి సింపుల్ ముగ్గు వేసుకున్నాను నేను ఈరోజు ఇంట్లో పండ్లు పెట్టేసి పూజ చేసేసుకున్నాను చక్కగా మూడు రకాల పండ్లు పెట్టేసి చేసేసుకున్నాను నేను మూడు రకాల సారీ నాలుగు రకాల పండ్లు పెట్టి చేసేసుకున్నాను బంతి పువ్వులు ఉంటే ఇంకా అలాగే ఇంకా బయటికి వెళ్తే ఇంక ఈ లోపు వచ్చేసి నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నా దేవుడి దగ్గర మా కోడలు వచ్చేసింది అంటే మా పెద్ద తోడు కోడల వాళ్ళ కోడలు వచ్చేసి ప్రసాదం చేసింది ఆ అమ్మాయి మార్నింగ్ వెళ్ళేసి పొంగలానం చేసింది నేను ఈవినింగ్ చేస్తాను అనమాట పొంగళానం అమ్మాయి ఇంత పొద్దున్న పొద్దున్న చేసేసాను పొద్దున్న అని చెప్పేసి తెచ్చింది అనమాట ఎక్కడైతే ఇంకా గడప మీద పెట్టే గడపలో చూడండి కొట్టుకుంటూ ఉన్నాయి కొండక్కట్లేదు ఏం లేదు కానీ కొట్టుకుంటూ ఉన్నాయి పూజించేసి పసుపు ఉంకంతో దీపాలు పెట్టేశాను ఇంక వచ్చేసి నా ముగ్గు చూడండి ఒకసారి ఇక్కడ ఒక పాలు పోయడానికి పోతూ పోతూ ఒక ఒక మాట అని వెలిగించి తీయమ్మా వీడియో అని ఆ వాయిస్ మీకు అనుకున్నా ఎందుకులే అని చెప్పేసి డిలెక్ట్ చేసేసా వెలిగించి తీయడానికి అస్సలు ఉండట్లేదండి గాలి బోల్డ్ గాలి ముగ్గు కూడా చూడండి చిందరబందరగా అయిపోయింది ముగ్గు అంతా గాలికి అయితే అస్సలే ఉండట్లేదు సింపుల్ డిజైన్ ముగ్గేసి రంగులు వేసానండి ఎవరన్నా ఏ ఈజీగా నేర్చు చేసుకునే వాళ్ళంటే చేసుకోండి సింపుల్ డిజైన్ ముగ్గు నేను ఎక్కువ డిజైన్ ముగ్గులు వేస్తూ ఉంటాను అందుట్లో ఇది ఒకటి అనమాట చూడండి మధ్యలో వచ్చేసి పలక చుట్టూరు వచ్చేసి గీతలు అండ్ మొగ్గ ఒకటి గులాబీ పువ్వులాగా చిన్న డిజైన్ వేసాను అంతే అంటే ఇది వచ్చేసి నా మార్నింగ్ అనమాట మా పిల్లలకి ఇంకా నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉపవాసం కదా సాయంత్రం వరకు ఏం తిన్ను మా పిల్లలిద్దరికి మాత్రం దోశలు వేస్తూ ఉన్నాను ఈ దోశలు అంటే ఇది నాస్టిక పెండం మీద వేస్తున్నానండి ఈ నాస్టిక పెండం మీద వేస్తే క్రిస్పీగా ఉండవు కానీ మెత్తగా అయితే ఉంటాయండి మనకు మామిడి అయితే క్రిస్పీగా అచ్చం హోటల్ దోశలు లాగా వస్తాయి ఇక్కడైతే మా పిల్లలిద్దరికి దోశలు వేస్తూ ఉన్నాను వాళ్ళు తింటారనేసి ఇంకా నేనైతే ఇంకా సాయంత్రం తింటాను వాళ్ళిద్దరి కోసం ఇదైతే నిన్న చేసిన చట్నీ ఉంది ఇంకా నిన్నటి చట్నీ ఉంది కదా ఇంకా అది వేసి సరిపెట్టేస్తాను మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం మరి కుదరద్దు కుదరదు చూద్దాం అయితే ఇంకా అన్నం వండేసేద్దాం పెందలాడని చెప్పేసి నానబెట్టి పెట్టాను టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను కదా ఇంకా నానబెట్టేసి పెట్టేస్తే ఓపెన్ అయిపోద్ది కదా అని చెప్పేసి పెట్టేసాను అనమాట నానబెట్టేసాను ఇది చూడండి నిన్న చేసిన చట్నీ అండి అండి మీకు చూపించాను కదా నేను అటు వీడియోలో పల్లీ చట్నీ అని చెప్పేసి అది కొంచెం ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా తీసేసి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మా పిల్లలు తినేస్తారులే అని చెప్పేసి ఇంకా వేసి పెడుతూ ఉన్నాను చట్నీలు సూపర్ ఉన్నాయంట చక్కగా తినేస్తారు మా చిన్నబ్బాయి తింటూ ఉన్నాడు నేనేస్తుంటే తింటూ ఉంటారండి అన్నీ ఏం లేదు అంటే ఒక్కొక్కసారి అన్నీ వేసి పెట్టి అంటే చల్లగా అయిపోతాయి కదా దోశలు అందుకని చెప్పేసి ఒకళ్ళు ఒక్కొక్కళ్ళకి వేస్తూ ఉంటాను ఇప్పుడు మా పెద్ద అబ్బాయి వచ్చేసి బాతింగ్ చేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు ఆ లోపు మా చిన్నబ్బాయి ఇంకా నేను వేస్తుంటే తినేస్తూ అనమాట అంటే వేడివేడిగా తింటారు అన్నీ వేసి పెట్టి ఒకేసారి కూర్చొని తినేదానికంటే కూడా ఈ దోశలు అప్పుడు వేస్తుంటే తింటుంటే కొంచెం వేడివేడి ఈ చలికాలం కొంచెం వేడిగా తింటే మంచిది కదా అందుకనేసి ఇక్కడ ఈ దోశలు చూడండి నాస్టిక పిండం కాబట్టి తొందరగా వేడి ఎక్కేస్తుంది బాగా లేస్తున్నాయి కూడా అదే మనకు వినప పిండం అయితే అది సేఫ్టీయే కానీ బట్ కాకపోతే ఇంత త్వరగా ఉల్లిపాయ రుద్దుతూ ఉండాలన్నమాట దానికి మనకి ఉల్లిపాయ రుద్దుతూ ఉండాలి కాబట్టి ఆ వేశారు తొందరగా లేగవు ఉల్లిపరుతే లగుస్తాయి ఇవి ఎలా కాదు నూనె వేసినా వేయకపోయినా మంచి సరిగ్గా వీటి ఉంటే కనుక చక్కగా లేస్తాయి దోశలు చూడండి ఈజీగా లేగుస్తాయి అనమాట ఈ టిఫిన్ వచ్చేసి మా టిఫిన్ దోశ అనమాట ఈరోజు దోశలు దోశగా దోశలు అనమాట రెండు రెండు మూడు మూడు తింటారు కదా దోశలు అనమాట ఇంకా ఇది మా పిల్లడు తింటూ ఉన్నాడు ఇంకా మా పెద్ద అబ్బాయికి వేసి పక్కకు పెట్టేస్తే వచ్చి తినేస్తాడు ఇంకా వచ్చేసాడు తినేస్తాడనమాట ఇంక ఇదండి మారు రొటీన్ టిఫిన్ బ్లాగ్ అనమాట ఇది మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ బ్లాగ్ అనమాట ఇంకా లంచ్ అయితే ఇంకేం చేయలేదు ఇంకా అన్నం ఒక్కటే వండాలి ఇంకా కూర ఒకటి ఏదో ఒకటి చేసేసి నాకు పని అయిపోద్ది టెంపుల్కి వెళ్ళాలి మరి ఇంక అంతే మీరు ఏదైనా గుడికి వెళ్ళారా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా టెంపుల్కి వెళ్ళారో లేదో అంటే ఈ కార్తీక మాసంలో ఈ నెల ఒక్కసారన్న వెళ్ళి మనం ఒత్తులు వెలిగించి వస్తే అంత మంచిది కదా అందుకు అడుగుతున్నాను వెళ్ళి ఉంటే నాకు కమ్యూనిటీ టేబుల్లో పోస్ట్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇంకా నా దోసలన్నీ వేసేసాను మా అబ్బాయికి కూడా పెద్ద అబ్బాయికి కూడా మూడేసాను వాడు కూడా తినేస్తూ ఉన్నాడు అనమాట ఇంతేనండి నా సింపుల్ రొటీన్ బ్లాగ్ మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నా మా టిఫిన్ బ్లాగ్ అనమాట ఇది మార్నింగ్ టిఫిన్ బ్లాగ్ మరి మరొక వీడియోతో మేము ముందుంటా మీ వాణి నమస్తే టేక్ కేర్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్